రాజధాని అమరావతిపై జగన్ మాట తప్పి మడమ తిప్పారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లైందని ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితికి నెట్టివేశారని ధ్వజమెత్తారు రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడుతుందని ప్రశ్నించారు అన్ని విధ్వంసం విధ్వంసం చేస్తున్నట్టే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దేశంలో ఏ ఛానల్లో సోషల్ మీడియాలో చూసినా కూడా అమరావతి మూడు జోకులు జోకులేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అమరావతి లేదు ఇక్కడ ఈ ప్రభుత్వడు చెప్పినట్టు మూడు రాజధానులు లేవు ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకంటే సిగ్గుమాలని చర్య ఇంకోటి ఉంటుందా ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమిస్తా ఉన్నారు పదిహేడు వందల పైగా కేసులు పెట్టారు వీళ్ళు కట్టేది లేదు బాగు చేసేది లేదు ఒక ముఠ దండుపాలెం గ్యాంగ్ మాదిరి తయారయ్యి రోడ్లులోకి వెళ్లి కంకర అమ్ముకునే దుస్థితికి అమరావతి ప్రాంతాన్ని తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏదన్నా ఉంటదని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు అమరావతికి మద్దతు తెలిపాడు ఆ రోజే ఇతను అబ్జెక్షన్ చెప్పుకున్నట్టయితే రైతులేమా ఆలోచన చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళో కాదు విధ్వంసకర కార్యక్రమాలకి రూపకల్పన చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మూడు ముక్కలాట మొదలుపెట్టి అయింది కౌలు రైతులకి ఇచ్చే దిక్కే లేదు పరిహారం ఇవ్వండి ఏమిస్తారు ఖచ్చితంగా మీ ఉద్యమం వృధా పోదు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి నాలుగు నెలలు రాబోతూ ఉంది మళ్ళీ అమరావతి నిర్మాణం కొద్ది కాలంలో నిర్మాణం జరిగి మీ ఆశలన్నీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా నీ సైకో పరిపాలనకి చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను